నమస్తే నేను శశి గార్డెన్ విత్ పెట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చానండి ఇన్ని రోజులు మీకు కనిపించలేదు చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండేవన్నీ సార్ట్అవుట్ చేసుకున్నాను ఈరోజు మంచి వీడియో చూతో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే నేను ఈరోజు మీకు ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ తయారు చేసి ఇస్తానండి అదేంటి జీవామృతం జీవామృతం మీ అందరికీ తెలిసే ఉండొచ్చు కాకపోతే నా స్టైల్లో నేను ఎలా తయారు చేసుకుంటానో నా మొక్కలకి ఎలా ఇస్తాను అనేది ఈరోజు వీడియో ఇది మనకు అందరికీ తెలిసిందే పాతకాలంలో మన పెద్దవాళ్ళు అందరూ ఇలా కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఉపయోగించేవాళ్ళు కాదు అవును కదా అప్పుడు ఏం ఏ ఫర్టిలైజర్స్ వాళ్ళు ఆవు పేడ మాగిన పశువుల పేడ ఇవన్నీ ఉపయోగించవాలి కదండి దాంతోనే ఇప్పుడు కూడా మళ్ళీ అవే పద్ధతులు ముందుకు వస్తున్నాయి మనం కూడా తయారు చేసుకుందాం ఈరోజు అది ఎట్లాగో ఏంటి అనేది ఈరోజు వీడియోలో నేను అన్నీ చూపిస్తానండి దాని ముందు మీకు ఈ జీవామృతం గురించి కొద్దిగా చెప్తాను ఈ జీవామృతాన్ని మన గార్డెన్లో ఉపయోగించడం వల్ల ఏంటి లాభం అంటే ఈ ఆవు పేడల్లో చాలా రకాల సూక్ష్లు ఉంటాయి అవి మన మొక్కలకి కానీ మన మట్టిలో కానీ చాలా జీవాన్ని పోస్తాయి అని చెప్పేసి మనకి చ మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి చెప్తూ వస్తున్నారు అవును కదండి అయితే అవి పేడ కొద్ది మొత్తంలో ఉంటుంది ఆ కొద్ది మొత్తంలో ఉన్న ఆ పేడలో ఉండే ఆ సూక్ష్మజీవుల్ని మనం ఎక్కువ మోతాదుల్లో వాటిని పెంచి ఆ సూక్ష్మజీవుల్ని మన మట్టికి పరిచయం చేయడం అన్నమాట ఇది అయితే అది చేయడం వల్ల ఏంటి సారీ అది ఏం చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మన భూమి ఫర్టైల్గా తయారవుతుందండి గుళ్ళగా తయారవుతుంది లోపల ఉండే వానపాములు ఉంటాయి కదండీ వానపాములకి ఎంత ఇష్టమో మీకు తెలుసు అవి చాలా వృద్ధి చెందుతాయి ఇంకా మన మొక్కలకి కావాల్సిన సూక్ష్మజీవులు అలా అలాంటివన్నీ కూడా మన భూమిలో మన మట్టిలో బాగా ఎక్కువగా మల్టిప్లై అవుతాయి అన్నమాట ఓకే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే మనకు ఆవియస్గా పేడ కావాలండి పేడ ఒక వన్ వీక్ టు టెన్ డౌస్ లోపల అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారు కాకపోతే సిటీలలో అవైలబుల్ ఉండదు కాబట్టి మీకు ఎప్పుడు దొరికినా తెచ్చుకోండి కొద్దిగా పాత అయినా పర్వాలేదు ఇప్పుడు మనకిది ఫ్రెష్ పేడ దొరకకపోయినా పిడకలతో కూడా చేసుకుంటున్నారండి ఈ మధ్యలో అది కూడా ఫలితం బాగానే ఉంటుంది మనము మాగిన పసులు పేడ తెచ్చుకుంటాం కదండీ దాంతో కూడా చేసుకోవచ్చు మీకు ఫ్రెష్ పేడ దొరకకపోతే దాంతో కూడా చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను ఇది మనకు జీవామి తయారు చేయడానికి ఒక టూ కేజీస్ ఆవు పేడ కావాలండి దానికి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి నేను ఇది శనగపిండి శనగపిండి అని కాదండి పప్పుల పిండి ఏదైనా మీరు తీసుకోవచ్చు ఇది బెల్లం అండి ఇది కూడా ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే మనకి ఆవు మూత్రం కూడా అవసరం అండి ఆవు మూత్రం ఒక టూ లీటర్స్ అంతా ఆవు మూత్రం కూడా మనం తీసుకోవాలి అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తానండి ఓకే అండి ఇందులో మనం ఆవుపెడ తీసుకున్నాం కదండి పేడలో మనం ఈ శనగపిండిని వేసేసుకోవాలండి ఇంతకుముందు చెప్పడం మర్చిపోయానండి మనకి సారీ మనకి మట్టి కూడా కావాలండి మట్టి సామాన్యంగా పాలేకర్ గారి మెథడ్లో ఎలా తీసుకుంటారు అంటే వాళ్ళు ఎవరూ నడవని ప్రదేశంలో ఉండే మొక్కలు చెట్లకి నుంచి మట్టిని కానీ పుట్ట మట్టిని కానీ ఇలా కెమికల్స్ యూస్ చేయని భూమిలోంచి మట్టిని కానీ తీసుకొచ్చి యూస్ చేస్తారండి మన దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను మన గార్డెన్లో కూడా ఆర్గానిక్ మెథడ్లోనే మనము అన్ని పంటల్ని పండించుకుంటున్నాం కాబట్టి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి నేను ఆ మట్టినే యూస్ చేస్తున్నానండి ఆ మట్టిని కూడా ఇందులో వేసేయాలి ఇంకా బెల్లం బెల్లం ఉంది కదండి బెల్లం కూడా మనము ఇందులో వేసి బెల్లాన్ని వేసేసాం వేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా కలియబెడదాం నేను కలిగి తర్వాత చూపిస్తానండి ఎందుకంటే నాకు వీడియోలో పట్టుకోవడానికి ఎవరు లేరండి వీడియో తీయడానికి ఇప్పుడు కలిగి కదండి దీంట్లో ఒక టూ లీటర్స్ అంతా ఆవు మూత్రం తీసుకోవాలి ఇది నల్లగా కనిపిస్తుండొచ్చండి మీకు నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడైనా అవైలబుల్గా ఉన్నప్పుడు నాకు ఇది కొంచెం పాతదండి అందుకే మీకు నల్లగా కనిపిస్తుండొచ్చు ఇలా ఆవు మూత్రం పోసేసాం కదండి దాన్ని కూడా బాగా కలిగి పెట్టాలి కలిగి పెట్టేసి దీంట్లోకి వాటర్ని పోసేయాలండి ఒక టెన్ లీటర్స్ అన్ని వాటర్ పోసేసి దాన్ని బాగా క కలిపెట్టేసి పెట్టేసేయాలండి చూపిస్తాను ఇలా తయారు చేసిన జీవామృతం ఉంది కదండి దీన్ని దీనికి పైన మనం ఏదైనా కవర్ చేసి దీన్ని నీడలో మాత్రమే పెట్టాలండి ఎండలో మాత్రం పెట్టద్దండి దీన్ని నీడలో మాత్రమే పెట్టుకోవాలి దాన్ని ఒక త్రీ టు ఫోర్ డేస్ ఫర్మెంట్ చేయాలండి ఫర్మెంట్ చేసే టైంలో దాన్ని మనం చెక్కతో కానీ లేదా ప్లాస్టిక్ కర్రతో మాత్రమే కలియబెడుతూ ఉండాలండి అది క్లాక్ వైజ్గా క్లాక్ వైజ్గానే కలియబెట్టాలి అది మీరు ఉదయంగా ఉదయం సాయంత్రం రెండు పూటలా చేయొచ్చు లేదా టైం లేదు అనుకుంటే ఒకే పూట కూడా కలిపి పెడుతూ ఉండాలి కంపల్సరీగా ఒక పూట అయినా కలిగి పెట్టాలి అప్పుడు మనకు అది బాగా ఫర్మెంట్ అవుతుంది అసలు దాంట్లో మీకు అనుమానం రావచ్చు బెల్లం ఎందుకు వేసారు శనగపిండి ఎందుకు వేసారు అని మీకు ముందే చెప్పానండి ఆవుపేడలో చాలా రకాల సూక్ష్మజీవులు ఉంటాయి వాటిని వృద్ధి చెందడానికి మనం జీవామృతాన్ని తయారు చేసుకుంటున్నాము ఆ సూక్ష్మజీవులు వృద్ధి చెందేటప్పుడు వాటికి ఆహారం కావాలి కాబట్టి వాటిలో మనం శనగపిండి అలాగే బెల్లాన్ని కూడా వేయడం జరిగింది ఇది తయారైన తర్వాత మనం ఎలా యూస్ చేయాలి అంటే వన్ ఇస్ టు టెన్ రేషియోలో అంటే ఇది ఒక ఒక లీటర్ తీసుకుంటే వాటర్ ఒక టెన్ లీటర్ తీసుకోవాలండి టెన్ లీటర్స్ తీసుకొని డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చుకోవాలి మొక్కలకి ఇచ్చిన తర్వాత వాటి హెల్తీనెస్ కానీ వాటి గ్రీనరీ కానీ మీకు చూడ్డానికి దొరుకుతుంది అనమాట చాలా బాగా మొక్కలు చాలా బాగా హెల్తీగా తయారవుతాయండి మీరు తప్పకుండా దీన్ని ట్రై చేసి మీ మొక్కలకి ఇచ్చి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఉంటానండి బాయ్